హాయ్ కార్తికేయ, ఎలా ఉన్నా? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నావు నువ్వు? చాలా ఉన్నావు, చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. ఏంటి అసలు నీ December 22 నీ రియాక్షన్స్ ఏంటి? అది తెలుసుకోవాలి నాకు. రిలీజ్ రోజు అంటే బ్లాంక్గా వెళ్ళిపోయి ఒకసారి సినిమా చూసేసి, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా బ్లాంక్ వెళ్ళిపోతే బాగా ఎక్కింది కదన్న సినిమా. సో ఆ వ్యూతో వెళ్ళిపోయి సినిమా చూడాలని ఉంది, అంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా. సో ఫస్ట్ షూట్ చేసినప్పుడు కానీ, అంటే ట్రైలర్లో మ్యాక్సిమం మీ ఇద్దరే ఉన్నారు, ప్రభాస్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన అతను, నువ్వు, మీ ఇద్దరే ఉన్నారు కదా, ఎక్స్పెక్ట్ చేశారు ట్రైలర్ మొత్తం మా మీదే కట్ చేస్తారని? అది ఎక్స్పెక్ట్ చేయలేదన్న. అంటే ట్రైలర్లో ఉంటాం అనుకున్నాం, బట్ ఒక 2 మాంటేజెస్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ స్టార్టింగే మాది రావడం, అది కూడా డైలాగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నీల్ సార్ ఇంకా అప్పటికి కన్ఫర్మ్ చేయలేదు ఆ డబ్బింగ్ నేను చెప్పిందని, ఇంకా కరెక్షన్స్ ఉన్నాయన్నారు. సో డబ్బింగ్ డైలాగ్ ఉన్న సీన్ ఉంటుంది అనుకోలే, ట్రైలర్ స్టార్టింగే డైలాగ్ ఉన్న సీన్ వచ్చేసరికి ఓన్ వాయిస్ డబ్బింగ్, ఓన్ తెలుగులో ఓన్ వాయిస్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్, ఇంకా హ్యాపీగా. అంటే ఫస్ట్ ఫిల్మా? అంటే ముందు ఒక ఫిల్మ్ చేశాను మ్యూజిక్ స్కూల్ అని, అది శ్రేయా మ్యామ్ లీడ్ రోల్గా, దాంట్లో నాది ఫుల్ లెంత్ క్యారెక్టర్. అది మార్చ్లో రిలీజ్ అయింది. ఎలా వచ్చింది ఆపర్చునిటీ సలార్లో? ఇది నాకు రాకముందు చాలామందిని యాక్చువల్గా చూస్తున్నారు, ఎవరు ఇది, కొంతమంది లుక్ మ్యాచ్ అవ్వట్లేదు, కొంతమంది యాక్టింగ్ మ్యాచ్ అవ్వట్లే. ఇంకా లాస్ట్ హోప్ లాగా ప్రతాప్ అని ఒక అన్న కాస్టింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తను, తనని కాంటాక్ట్ అయితే నా ప్రొఫైల్తో పాటు ఇంకో 80 ప్రొఫైల్స్ పంపించారు తను. ఓకే. తను కాల్ చేసినప్పుడు సలారు పెద్ద మూవీ ప్రొఫైల్ అన్నారు, ఏం వస్తలే సర్లే పంపిద్దాం ఒక ట్రై లాగా అనేసి పంపించాం. తర్వాత 80 ప్రొఫైల్స్లో కొన్ని ప్రొఫైల్స్ని షార్ట్ లిస్ట్ చేసి ప్రకాష్ అన్న అసోసియేట్ డైరెక్టర్ అన్న నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్ళారు. దాంట్లో నాది సార్ సెలెక్ట్ చేశారు. తర్వాత కాల్ చేసి ఇట్లా ఆడిషన్ రిహార్సల్ టైప్ ఒకటి ఉంది నీల్ సార్తో, అది కూడా అనేసరికి నేను షాక్. అంటే ప్రశాంత్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదన్న, అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. సో ప్రశాంత్ నీల్ సార్తో రిహార్సల్ ఏంటి, సలార్ మూవీ ఏంటి అన్నట్టు షాక్లో ఉండి వెళ్ళిపోయా. వెళ్ళాను, సీన్ చెప్పారు, అక్కడికి వెళ్ళాక చేశాను, నా బెస్ట్ ఇచ్చా. అప్పటికి ఇంకా నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే. తర్వాత ఇంక వెళ్ళిపోయే ముందు ఏడి అన్న మురళి అన్న వచ్చి, నువ్వు సెలెక్ట్ అయ్యేవరా ఇట్లా పృథ్వీరాజ్ గారు చిన్నప్పటి రోజు అనేసరికి చెప్తున్నాడు అన్న, చెప్తున్నాడు ఇలా ఈ రోల్ చేస్తున్నావు ఇలా ఉంటుంది క్యారెక్టర్ అంటే నేను అదే షాక్లో ఓకే అన్న అంతే. సో అలా భయమే లేదు? ఫస్ట్ టైం రిహార్సల్ పిలిచినప్పుడు ప్రశాంత్ నీల్ గారు, సలార్ సినిమా, ప్రభాస్ గారు, పెద్ద ఫిలిం, పాన్ ఇండియా ఫిలిం, భయం అనిపించలేదు? చాలా భయం వేసింది అన్న. అంటే మన బెస్ట్ ఇచ్చేయాలి, ఎక్కడ మనకి బ్యాడ్ నేమ్ రాకూడదు నీల్ సార్ డైరెక్షన్లో అనేసరికి చాలా స్టార్టింగ్లో చాలా భయం వేసింది. కానీ నీల్ సార్ బిహేవియర్ అట్లా ఉండదన్నమాట, కలిపేసుకుంటారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. అస్సలు అన్కంఫర్టబుల్గా ఉన్నాం సార్ సెట్లో, చాలా ఫ్రీగా ఉండొచ్చు. అంటే ట్రై